ఉత్తరాంచల్ యూనివర్సిటీ దేహ్రాదూన్ NAC A+ అక్రెడిటెడ్ యూనివర్సిటీ.
I'm going to go to the hospital.
ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి ఆలయంలో సూర్య జయంతి రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ రోజు నిత్య కైంకర్యాలు పూర్తయిన తర్వాత ఒక చిన్న బ్రహ్మోత్సవాన్ని తలపించే విధంగా 7 వాహనాల పైన ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామి వారు తిరువీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం నిత్య కైంకర్యాలు పూర్తయిన తర్వాత సూర్యోదయ పూర్వం సూర్యప్రభ వాహనాన్ని శ్రీ మలయప్ప స్వామివారు అధిరోహించి 4 తిరువీధుల ప్రదక్షిణంగా ఉత్తర మాడవీధికి చేరుకున్న తర్వాత సూర్యభగవానుడు ఉదయమైన తర్వాత ఆ యొక్క సూర్యప్రభ వాహనం పూర్తి చేసుకుని వాహన మండపాన్ని చేరుకుంటారు. ఇక రెండవ వాహనంగా చిన్నశేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేసి 4 తిరువీధుల ఉత్సవం జరుపుకుంటారు. మూడవ వాహనంగా గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు. 4 తిరువీధుల్లో వైభవంగా గరుడ వాహన సేవ జరుపుకుంటారు. 4వ వాహనంగా హనుమంత వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేసి 4 తిరువీధుల్లో హనుమంత వాహన సేవ రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని వైభవంగా నిర్వహిస్తారు. ఇక ఆ రోజు మధ్యాహ్నం శకరతాల వారు పల్లకీలో వేయించేసి మేళతాళాలతో ఊరేగింపుగా శ్రీ వరాహస్వామి పుష్కరణికి చేరుకొని వైభవంగా చక్రస్నాన మహోత్సవాన్ని కూడా నిర్వహించబడుతుంది. చక్రస్నానం పూర్తయిన తర్వాత కల్పవృక్ష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు. ఉభయ దేవేరులతో 4 తిరువీధుల ఉత్సవం జరుపుకొని భక్తులను అనుగ్రహించి వాహన మండపానికి చేరుకుంటారు. తర్వాత 6వ వాహనంగా సర్వభూపాల వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారు వేయించేస్తారు. ఉభయ దేవేరులతో
నాలుగు త్రివిధులోత్సవం జరుపుకున్న భక్తులను అనుగ్రహించి చివరి వాహనంగా చంద్రప్రభు వాహనం పైన వేయించేసి శ్రీ మలయప్ప స్వామివారు నాలుగు త్రివిధులోత్సవం జరుపుకుంటారు. ఈ విధంగా ఏడు వాహనాలతోటి వైభవంగా రథసప్తమి సూర్య జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో విశేషంగా ఈ వాహన సేవలన్నీ నిర్వహించబడతాయి. ఆ రోజు శ్రీవారి ఆలయంలో ఈ రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయబడి ఉన్నాయి. ఈ రథసప్తమి పర్వదినం పురస్కరించుకొని భక్తులందరూ కూడా ఈ పర్వదినం రోజున ఈ సృష్టికి జగత్తుకి మూల కారణం సూర్యభగవానుడే కాబట్టి ఆరోగ్య ప్రదాతగా సూర్యభగవాను అట్లాగే ప్రత్యక్ష నారాయణుడిగా కూడా సూర్యభగవాన్ని మనం ఆరాధిస్తాము. భక్తులందరూ కూడా ఆ రోజు ఉదయాన్నే స్నానం ఆచరించి జిల్లేడాకులు పెట్టుకొని సూర్యభగవాన్ నామస్మరణ చేసుకుంటూ అలారా స్నానం చేసి సూర్యభగవానికి పొంగల్ నైవేద్యంగా సమర్పించి నమస్కారాలు సూర్య నమస్కారాలు చేసుకొని ఆ సూర్యభగవాను ఆశీస్సులు పొందగోరుతారని భావిస్తూ ఓం నమో వెంకటేశాయ.